సో చాలా మంచి విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ రోజు ఎవరి గురించి చెప్పబోతున్నారు? ఈ రోజు ఒక సినిమా నటి, ఒక దర్శకుడు, ఒక కత్తి, మూడు హత్యలు. దిస్ ఇస్ ఏ క్రైమ్ స్టోరీ ఆఫ్ ఏ ఫిల్మ్ యాక్ట్రెస్. ఓకే. చెన్నైలో కొమ్మూరి సాంబశివరావు గారని చాలా ఫేమస్ డిటెక్టివ్ నావల్ రైటరు ఉండేవాడు. ఆయన నవల్లు చాలా అద్భుతంగా చదివేవాళ్ళు. డిటెక్టివ్ నవల, ఆయన నవల చదువుతూ ఉంటే అసలు మనల్ని ఆ క్యారెక్టర్స్ మధ్యకి తీసుకెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తాడు, ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఒక్కొక్కసారి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అంత అద్భుతంగా నవలలు డిటెక్టివ్ నవలు రాసేవాడు కొమ్మూరి సాంబశివరావు గారని. కొమ్మూరి సాంబశివరావు గారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కొడుకు ఫ్రెండు. అంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కొడుకు పేరు బుజ్జాయి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కలిసి హార్స్ రేస్కి వెళుతూ ఉండేవాళ్ళు. మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సో కృష్ణశాస్త్రి గారి ఇంట్లో పరిచయం అయ్యాడు. ఆయన పరిచయం అయితే ఏమంటే, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అని అడిగాడు నన్ను. అని అంటే చెప్పండి పని ఏంటో అని అన్నా. ఏం లేదు, నవల రాసే ఓపిక తగ్గింది నాకు, నేను చెప్తా ఉంటాను, మీరు రాసి పెడతారా అని అంటే తప్పకుండా రాస్తానండి అన్నా. ఆ విధంగా కొమ్మూరి సాంబశివరావు గారి ఇంటికి వెళ్ళాను. ఆయన డిక్టేట్ చేస్తున్నాడు. డిక్టేట్ చేస్తుంటే ఒక నవల రాశారు. దాని పేరేంటంటే ఎక్స్ 808. అది ఒక డిటెక్టివ్ నవల. ఆ నవల ఫినిషింగ్లో ఉన్నాము మేము. ఆ సందర్భంలో అదే రోడ్డులో ఒక ఇంట్లో లీలారాణి అని ఒక సినిమా నటి ఉంది. ఈ లీలారాణి అనేటటువంటి అమ్మాయి విజయనగరం వచ్చింది వాళ్ళ ఫాదరు బాపినీటితో కలిసి. విజయనగరం చుట్టుపక్కల ఎవరైనా నాటకాలు వేయాలి అంటే విజయనగరం వచ్చి హీరోయిన్ బుక్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. నటీమణులందరూ, నాటకానికి సంబంధించిన నటీమణులందరూ విజయనగరంలో ఉండేవాళ్ళు. ఆ విధంగా ఆవిడ నాటకాలకు వెళుతూ ఉండేది. తర్వాత పొందూరు దగ్గర సిగడం అని ఒక ఊరుంది. ఆ ఊరిలో ఎస్ఎల్సి చదువుకున్నాను నేను. అప్పుడు ఆ అమ్మాయిని పల్లిపడుచు నాటకానికి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ పల్లిపడుచు నాటకంలో నేను కూడా వేశాను. నాటకం హీరోయిన్తో నాటకం వేయటం నాకు ఫస్ట్ టైం. అమ్మాయిలంటే భయం. సరే, అమ్మాయితో క్లోజ్గా యాక్ట్ చేయాలి నేను. సో ఒక సీన్లో అమ్మాయి నన్ను క్షమించండి, నా కాళ్ళ మీద పడుతుంది. పడితే అమ్మాయిని పట్టుకుని ఎత్తాలి. ఆ క్షమించండి అని కింద పడి అమ్మాయి నా కాళ్ళ మీద, పాదాల మీద ఇలాగ ఇట్లా గేస్తుంది. అసలే భయం నాకు. ఏదో మొత్తానికి కంపోజ్ చేసుకొని చేతులు వణుకుతున్నాయి. ఆ వణుకుతున్న చేతితో అమ్మాయిని లేవనెత్తాను. ఆ అమ్మాయి బాగా ఆరితేరిన నటీమణి, నీలారాణి, అందగత్తే చాలా బాగుంటుంది. ఆ అమ్మాయిని బాపినీడు వాళ్ళ ఫాదర్ విజయనగరం నుంచి తీసుకుని చెన్నై వచ్చారనమాట. ఇప్పుడు మేము నవల రాస్తున్న కొమ్మూరి సాంబశివరావు గారి లైన్లోనే ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నాటకాలు వేసినప్పుడు ఆనంద్ గాయకుడు ఆ అమ్మాయితో ప్రోగ్రామ్స్ చేశాడు. నాటకాలు వేసేటప్పుడు నాటకాల్లో పాటలు పాడటం, తర్వాత అమ్మాయి నాటకం, నాటకానికి ముందు వెనక తర్వాత వీళ్ళ కచేరీ కూడా ఉండేది. ఆ విధంగా ఆ అమ్మాయికి ఆనంద్ చాలా దగ్గర అయ్యాడు. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. సో నేను ఆల్రెడీ మెడ్రాస్లో ఉన్నాను. లీలారాణి వచ్చిందని ఆనంద్ కూడా వచ్చాడు అమ్మాయి దగ్గరికి. ఈ విధంగా ఉంటుండగా ఆ అమ్మాయి నిండు దంపతుల్లో వేషం వేసింది. నాకు అప్రెంటిస్గా ఫస్ట్ పిక్చర్. ఓకే. అంటే లీలారాణి అనేటటువంటి ఆ సినీ నటికి నాకు ఒకే సినిమాలో ఎంట్రీ అనమాట. సో ఆ అమ్మాయి తర్వాత పిసి రెడ్డి గారి సినిమాలు కూడా నటించింది. నటించి పిసి రెడ్డి గారితో బాగా పరిచయం ఏర్పడింది ఆయనకి. తర్వాత పిసి రెడ్డి గారు రెగ్యులర్గా అమ్మాయి ఇంటికి రావటం మొదలుపెట్టాడు. వాళ్ళిద్దరికీ ఒక మంచి కనెక్షన్ కుదిరింది. సో లీలారాణి అనేటటువంటి నటి ఇక్కడ చెన్నైలో కూడా నాటకం వేస్తూ, విజయబాబు అని ఒక అతను ఉన్నాడు, అతను రాసినటువంటి నాటకం వేస్తుంది. ఆ నాటకంలో పాటలు పాడటానికి ఆనంద్ కూడా వచ్చాడు. ఈ అమ్మాయి నాటకాలు వేసింది, సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తుంది. మేము అమ్మాయి ఎంత హుషారైందంటే, మేము ఒక సినిమాలో యాక్ట్ చేసి ప్యాకప్ అయిపోయిన తర్వాత మేమందరం కారులో పెడుతున్నాం. కారులో పెడుతుంటే మా కారు పక్క నుంచే బైకులో ఇద్దరు కుర్రాళ్ళు వెళ్తున్నారు. వెళుతూ ఉంటే ఈ అమ్మాయి ఏమంది తెలుసా, ఆ కుర్రాళ్ళని చూసి అంది అనేసరికి
ఆ కారు వెనకతల కుర్రాళ్ళు వెనకబడ్డారు. వెనకబడితే సరే వాళ్ళని తప్పించుకోవటానికి ఆ కారు డ్రైవర్కి తొందరగా పోనివ్వని చెప్పావు. కారును ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఆఖరికి ఆ కారు ఆ సందు ఈ సందు ఆ మలుపు ఈ మలుపు తిప్పి మొత్తానికి వాళ్ళని తప్పించుకుని అమ్మాయి ఇంటికి వచ్చి డ్రాప్ చేసాం. అంత చురుకైన నటీమణి, చాలా మంచి నటీమణి అమ్మాయి. ఈ అమ్మాయికి మంచి మంచి వేషాలు వస్తున్నాయి. చాలా మంచి హైటు, మంచి పడగరి, మంచి చమత్కారి, అందరితో చాలా కలుపుగోలుగా ఉంటుంది. ఆవిడ కెరీర్ చాలా బాగా వెళుతూ ఉంది. సో ఈవిడ వైభవం చూసి విజయనగరం నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి భర్త, వాళ్ళిద్దరూ కలిసి లీలారాణి ఇంటికి వచ్చారు. లీలారాణి ఇంటికి వచ్చి పిసి రెడ్డి గారు, ఆయన రెగ్యులర్గా వస్తూ ఉంటాడు కదా, వాళ్ళిద్దరికీ పిసి రెడ్డి గారికి లీలారాణికి కనెక్షన్ ఉంది సో ఆయనే కాకుండా ఆమె అమ్మాయిని బుక్ చేయటానికి, అమ్మాయి డేట్స్ తీసుకోవటానికి చాలామంది దర్శకులు, నిర్మాతలు, ప్రొడక్షన్ మేనేజర్లు వచ్చారు. బట్ పిసి రెడ్డి గారితోనే ఉంది అమ్మాయి. ఈ వచ్చినటువంటి ఫ్రెండు, ఆ ఫ్రెండ్ భర్త ఉన్నారు కదా, ఈ అమ్మాయి వైభవం అంతా చూసి ఆశ్చర్యపోయారు. ఓకే, శ్రీ లీలారాణికి ఇంత సీన్ ఉందా, విజయనగరం నుంచి వచ్చిన లీలారాణిని నిన్నగాక మొన్నగాక అని వాళ్ళు చాలా సంతోషించారు, ఆశ్చర్యపడ్డారు కూడా. తర్వాత అమ్మాయి భర్త ఇద్దరు వచ్చారు కదా, అమ్మాయి అనుకుంది నేను కూడా ఇలా ఉంటే బాగుంటుందేమో అని మనసులో అనుకుంది. ఒక ఒక 10 రోజులు ఉన్నారు, 10 రోజులు ఉన్నారు. ఉన్న తర్వాత రోజు లీలారాణితో షూటింగ్కి వెళ్ళేది ఈ అమ్మాయి. షూటింగ్లో ఆ లైట్లు, ఆ హీరోలు, పెద్ద పెద్దవాళ్ళు, ప్రొడ్యూసర్లు, నిర్మాతలు అదంతా చూసింది. చూసి ఆవిడికి లోపల కోరికలు, లీలారాణి కూడా నేనైతే బాగుండు అనేటటువంటి మంచి స్పందన కలిగి బాగా కోరికలు పెంచుకుంది. సరే 10 రోజులు అయిన తర్వాత ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావురా, విజయనగరం పోదాం అన్నాడు హస్బెండ్. అని అంటే నేను మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తానండి. అనేసరికి అదేంటి తర్వాత వస్తానంటావు, ఎన్నాళ్ళు ఉంటాం ఇక్కడ, ఎన్నాళ్ళున్నా మనం మన ఊరు మన ఇంటికి పోవాల్సిందే కదా, వెళదాం పదా అని అన్నాడు. అంటే కొద్దిగా ఆగండి అని అంది. తర్వాత ఒక 1 వారం రోజులు ఉన్నారు. 1 వారం రోజులు ఉన్న తర్వాత ఈవిడికి లోపల ఉత్సాహం ఎక్కువవుతుంది. వాడేమో ఇంటికి వెళ్ళిపోదాం రా అంటాడు. అక్కడ వాతావరణం చూసి ఇతనికేమో నచ్చట్లా, ఈ హీరోయిన్ ఇంటికి వాళ్ళు వీళ్ళు రావటం, తర్వాత వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా, ఈ అమ్మాయి కూడా చక్కగా ఉంది కదా, ఈ అమ్మాయితో కూడా మాట్లాడతారు, మీరు ఆర్టిస్టా, మీరు నటిస్తారా, అదే దాని. వీడికేమో కాలుతుంది, డ్యాష్లో కాలుతుంది. ఓకే, వైఫ్ గారు సార్ కదా. సో ఆఖరికి మరొక 1 వీక్ అయిన తర్వాత నువ్వు వస్తావా రావా అని అన్నాడు. నేను రాను, నువ్వు వెళ్ళు అని గట్టికి చెప్పేసింది. లీలారాయణ కూడా చెప్పింది, వెళ్ళే వెళ్ళి తర్వాత మళ్ళా వద్దు కానీ అని అన్నాడు. ఆ లీలారాణి ఇంటికి ఆనంద్ వస్తా పోతా ఉండేవాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ బాపినేడు, అతను మంచి స్టేజ్ ఆర్టిస్ట్, హరిశ్చంద్ర నాటకంలో నక్షత్ర కూడా వేషం వేసి అద్భుతంగా పద్యాలు చదువుతాడు వాళ్ళ ఫాదర్ అన్నమాట బాపినేడు. సరే అతనికి ఈ ఆర్టిస్ట్ల జీన్లు ఉంటుంది కదా, ఈ లీలారాణి వెళుతూ నాతో కూడా నాకు కూడా ఏదన్నా వేషం ఇవ్వండి అని అడిగి అతను కూడా వేషాల అన్వేషణలో ఉంటున్నాడు. ఈ విధంగా సాగుతుంటుండగా నేను రానని నిర్మోహం మాటకి చెప్పేసింది కదా, చెప్పేసరికి వీళ్ళు సరే నీ చావు నువ్వు చావు అని మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి అప్పుడు మెడ్రాస్ సెంట్రల్ స్టేషన్కి పక్కనే బర్మా బజార్ అని ఒక బజార్ ఉండేది. ఆ బజార్లోకి వెళ్ళాడు, ఒక మంచి కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకుని చీకటి పడ్డ తర్వాత రాత్రి 12 గంటలకి బయలుదేరాడు. లీలారాణి ఇంటికి వచ్చేసరికి 1 గంట అయింది. 1 గంట అయ్యేసరికి అక్కడ అందరూ గాఢ నిద్రపోతున్నారు. అమ్మాయి షూటింగ్ నుంచి వచ్చింది, ఆ షూటింగ్తో ఈ అమ్మాయి కూడా షూటింగ్కి వెళ్ళి వచ్చింది కదా, గాఢ నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి వైఫ్ దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకొని కసక్కని పొడిచాడు వైఫ్ని పొడిచేశాడు. ఓకే, పొడిచేసరికి కేకేసింది.
కేకి వేసేసరికి గబుక్కున లీలారాణి నిద్రలో నుంచి లేచింది. మళ్ళా పడవబోతుంటే ఈ అమ్మాయి అడ్డం వచ్చింది. అడ్డం వచ్చేసరికి దాన్ని పొడిచేశాడు లీలారాణి, లీలారాణిని కూడా పొడిచేశాడు. తర్వాత ఈ కేకలు ఈ రెండో కేక వినేసరికి బాపినీడు వచ్చాడు, వాళ్ళ ఫాదరు. వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి వీడు భయపడిపోయాడు, చేతిలో కత్తి జారిపోయింది. ఒక్కసారి బాపినీడు వచ్చి వాడిని తోసేసి ఆ కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకుని హా అంటున్నాడు, వాడు పొడిచినాడు. వీడు బాపినీడు కత్తి తీసుకొని వాడిని పొడిచాడు. ఓకే, వాడు పడిపోయాడు. సరే, వీడేమో కత్తి వదిలేసేసాడు బాపినీడు. అప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది, లీలారాణి చనిపోయింది, బాపినీడు పొడిచేది కదా, వీడు కూడా చనిపోయాడు. సో మూడు శవాలు అక్కడ. చెన్నైలో పెద్ద కమోషన్. తర్వాత ఆ నెక్స్ట్ డే పిసి రెడ్డి ఈ విషయం తెలిసి మెడ్రాస్ వదిలి పారిపోయాడు. ఓకే, మెడ్రాస్ లేకుండా ఎవరో వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మర్డర్ జరుగుతున్నటువంటి సమయంలో అప్పుడు ఆనంద్ అక్కడ ఉన్నాడో లేడో కానీ ఈ విషయం తెలిసి వాడు మా రూమ్కి వచ్చాడు. శరత్బాబు నేను రూమ్లో ఉంటున్నాను కదా, అర్ధరాత్రి తలుపు కొట్టాడు. తలుపు కొడితే మేము తలుపు తీసాము. వాడు ఉగురుస్తూ అక్కడ పండుకున్నాడు. మేము చెప్పులు విడిస్తాం వరుసగా, అక్కడ పండుకుని ఒడుకుతున్నాడు. ఏంటి అక్కడ పండుకుంటాం ఇట్లా అని అన్నాం మేము. పర్వాలేదు ఇక్కడ పండుకుంటున్నాం అన్నాడు. ఆయన పిసి రెడ్డి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆనంద్ భయంతో మా రూమ్కి వచ్చేసాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి పెద్ద కమోషన్, ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంది. ఈ హీరోయిన్లు మెయిన్గా రమాప్రభ వచ్చి ఒకటే ఏడుపు లీలారాణి పట్టుకొని మూడు డెడ్ బాడీలు, ఒకటా రెండా, మూడు డెడ్ బాడీలు. ఈ బాపినీడు మర్డర్ చేసినటువంటి బాపినీడు కూడా ఎటో వెళ్ళిపోయాడు. ఆఖరికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. అప్పటికి లీలారాణి సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంది ఇంకా. అప్పుడు అందరూ కలిసి ఆ ప్రొసెషన్ తీశారు, ఆ లీలారాణి బాడీని, వాళ్ళని, ఆ బాడీని తీసి ఆ ప్రొసెషన్ గ్రేవ్ యార్డ్కి వెళుతూ ఉంటూ, ఆ లీలారాణి గ్రేవ్ యార్డ్కి వెళుతూ ఉన్నటువంటి ఆ ప్రొసెషన్ కూడా షూట్ చేశారు. అది సినిమాలో పెట్టారు. ఆ విధంగా జరిగినటువంటి మర్డర్ అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయింది. నిజంగా నమ్ముద్దావట్లేదు సార్, సినిమాలో జరిగినట్టు జరిగింది. ఈ వార్త మేము విన్నాం. ఆనంద్ మాకు ఫ్రెండ్ కదా, తర్వాత వాడు చెప్పాడు, తర్వాత మేము డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి చూసాము. నేను కూడా అప్పుడప్పుడు అమ్మాయి ఇంటికి వెళ్ళేవాడిని, ఎందుకంటే విజయనగరం నుంచి వచ్చిన ఆర్టిస్టు, నేను విజయనగరం నుంచి వచ్చిన వాడిని, అభిమానంతో వెళ్ళేవాళ్ళం. అంతేకాకుండా మా ఇద్దరం కలిసి నాటకం కూడా ఆడాం కదా, సో ఆ విధంగా అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని. ఆ పరిచయంతో నేను డెడ్ బాడీ చూడడానికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఈ జరిగినదంతా కొమ్మూరి సాంబశివరావు గారితో చెప్పాను నేను. అదే లైన్లో ఉన్నారు కదా, కొమ్మూరి సాంబశివరావు గారితో చెప్పాను. చెప్తే సరే ఈ నవల ఫినిష్ చేయి అని క్లైమాక్స్ చెప్పాడు. XXXVIII నవల ఫినిష్ చేశాం. ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాను కొమ్మూరి సాంబశివరావు గారి దగ్గరికి. వెళితే నేను ఒక కథ చెప్తాను రాయి అని అన్నాడు. అంటే కథ చెప్తున్నాను, నేను రాస్తున్నాను, అది లీలారాణి హత్య కథ. ఓకే, సో ఆ నవలకి మెరుగులు దిద్ది ఆ కథకి క్యారెక్టర్స్ అన్నీ డిస్క్రైబ్ చేస్తూ ఒక నవల రాశాం. దానికి ప్రాణానికి ప్రాణం అని టైటిల్ పెట్టాం. అది అంటే ఒక ప్రాణం తీస్తే మనకు వాడు కూడా పోతాడు. ఆ విధంగా జరిగినటువంటి కథ అది పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయింది. లీలారాణి చనిపోయేటటువంటి ఆ ప్రొసెషన్ను కూడా షూట్ చేసి ఆ సినిమాలో పెట్టారు. మంచి నటి ఆవిడ, మంచి డాన్సర్ కూడా. ఓకే, ఆ అమ్మాయి అంత దారుణంగా చనిపోవటాన్ని చాలామంది నటీనటులు, టెక్నీషియన్స్, దర్శకులు, నిర్మాతలు కూడా వచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి రాలేదని భర్త పొడిచాడు. సరే, వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘటన అది. ఆ సంఘటన మధ్యన అతన్ని వారించడానికి అమ్మాయి వెళ్ళి అన్యాయంగా బలైపోయిందే అని చెప్పి చాలామంది విచారించారు. ఒక మంచి ఆర్టిస్ట్ పోయింది. నిజంగా అమ్మాయి కానీ బతుకుని ఉంటే చాలా గొప్ప నటి అయ్యేది, చాలా మంచి నటి అయ్యింది. మంచి హైట్ అమ్మాయి,
స్లిమ్గా ఉంటుంది, మంచి డాన్సరు, నటన మీద స్టేజ్ అనుభవం చాలా ఉంది, తర్వాత మంచి వాయిస్, మంచి ఎప్పుడు కలివిడిగా చకచక కిలకిల నవ్వుతూ అందరిని పలకరిస్తూ చాలా బాగా ఉండేది. నేను అనుకున్నాను ఆ అమ్మాయి ఒక వాణిశ్రీ అంత ఆర్టిస్ట్ అవుద్ది అని అనుకున్నాను. అటువంటి నటి దారుణంగా చనిపోవటం అనేది చాలా విచారకరం. అప్పట్లో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా స్పందించి అమ్మాయికి నివాళులు అర్పించారు. తర్వాత ఏంటంటే బాపినీడు కూడా మర్డర్ చేశాడు కదా, సో మర్డర్ అయిపోయిన వాళ్ళు ముగ్గురు, తర్వాత బాపినీడు పట్టుకున్నారు, జైల్లో వేశారు, అతను శిక్ష అనిపించాడు, శిక్ష అనిపించి మళ్ళీ తిరిగి వెనక్కి విజయనగరం వెళ్ళిపోయాడు. ఈ మొత్తం ఈ కథనంతటినీ కొమ్మూరి సాంబశివరావు గారు కథగా ప్రాణానికి ప్రాణం అని టైటిల్ పెట్టి ఒక కథగా నెరేట్ చేస్తే నేను రాసి ఆ నవల్ని ప్రాణానికి ప్రాణం ఒక క్రైమ్ స్టోరీ అని తయారు చేసి దాన్ని రిలీజ్ చేస్తే అది లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. ఆ నవల ప్రాణానికి ప్రాణం అనేటటువంటి నవల, కొమ్మూరి సాంబశివరావు నవల అంటే హాట్ కేక్ లాగా పోతాయి అన్నమాట. అప్పట్లో డిటెక్టివ్ నవళ్ళు అద్భుతంగా రాసేవాళ్ళు కొమ్మూరి సాంబశివరావు గారు. తర్వాత విశ్వప్రసాద్ అని సాంఘిక నవళ్ళు చాలా బాగా రాసేవాళ్ళు. అప్పుడు ఇంత మీడియా లేదు కదా, కాబట్టి డిటెక్టివ్ నవలు చదవాలంటే కొమ్మూరి సాంబశివరావు, సాంఘిక నవలు చదవాలంటే విశ్వప్రసాద్, అలాగ టెంపోరావ్ అని చాలామంది రైటర్స్ ఉండేవాళ్ళు నవల రచయితలు. అప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ నవల్స్ చదవటమే, సో అదే మంచి కాలక్షేపం అన్నమాట. ఆ విధంగా ఆ నవలతో కొమ్మూరి సాంబశివరావు గారికి ఇంకా చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత మళ్ళీ నవల రాయటానికి రమ్మన్నాడు నన్ను. తర్వాత నాకు షూటింగ్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళలేకపోయాను. తర్వాత కనిపించినప్పుడల్లా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంటికి వస్తుంటాడు కదా, మన నవల చాలా బాగా పోయిందయ్యా అని చెప్తూ ఉండేవాడు. నేను చాలా సంతోషించాను, నాకు నా రెమ్యునరేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు కొమ్మూరి సాంబశివరావు గారు. ఈ విధంగా ఒక క్రైమ్ స్టోరీని, నిజంగా జరిగినటువంటి ఒక క్రైమ్ స్టోరీని నవలగా రాసి ఆ నవల పబ్లిష్ చేసి అది బాగా పోయినటువంటి ఆనందంతో అది చదివిన వాళ్ళందరికీ గుండెల రైలు కూడా పరిగెత్తి. డెఫినెట్గా మూడు మర్డర్స్ అంటే స్పాట్లో మూడు శవాలంటే మామూలు విషయమా, ఆ విధంగా జరిగినటువంటి. అంటే అతను తట్టుకోలేకపోయాడు అంట సార్, అంటే ఆమె దగ్గర ఉండటం అంతే కదా. మరి ఇప్పుడు ఏ భర్త అయినా భార్య దూరంగా ఉండటానికి ఎలా ఒప్పుకుంటాడు? తర్వాత ఈ లీలారాణి వైభవం చూసి తను కూడా ఇక్కడ ఉండిపోతుందేమో అనేటటువంటి అనుమానం వస్తుంది కదా, తను కూడా సినిమా నటి అవుద్దేమో, లీలారాణిలాగే పెరిగిపోద్దేమో, పెరిగిపోతే తనకి నాకు దూరం పెరిగిపోతుందేమో, ఎన్నో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. తర్వాత వాళ్ళు యంగ్ కపుల్, యంగ్ కపుల్కి వాళ్ళకి అట్రాక్షన్స్ చాలా బాగుంటాయి, అట్రాక్షన్స్ ఉంటాయి. తర్వాత యంగ్ కపుల్ కాబట్టి సెక్స్ లేకుండా ఉండలేరు. అటువంటి పరిస్థితుల్లో మరి అమ్మాయి రానంటే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. ఒకసారి రమ్మన్నాడు, మీరు వెళ్ళండి నేను వస్తాను అని అంది. తర్వాత రెండోసారి అడిగాడు, నేను రాను మీరు వెళ్ళండి అని విసుకుంది. అప్పుడు ఒక యువకుడికి యువకు రక్తం ఎట్లా ఉంటుంది, రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, ఊరు వెళదామని వెళ్ళాడో బహుశా ఊరు వెళదామనే వెళ్ళి ఉంటాడు, మళ్ళీ అక్కడ ఏదో లోపల బర్నింగ్ అతనికి, ఆ బర్నింగ్లో పక్కన మూరు మార్కెట్ ఉంటే మార్కెట్లోకి వెళ్ళాడు, కత్తి తీసుకుని వచ్చాడు, వేసేసాడు. ఈ విధంగా ఒక దారుణం, ఒక క్రైము, ఒక భయంకరమైనటువంటి జరిగినటువంటి సంఘటనని మేము నవలుగా రాసి ప్రాణానికి ప్రాణం అని రిలీజ్ చేస్తే అది అద్భుతంగా పోయింది. అది ఇవాల్టి కథ. చాలా నాకే వింటేనే నాకు నిజంగా భయపడ్డాను నేను. ఎవరికైనా అలాగే ఉంటుంది, కానీ ఇక్కడ పాపం జాలి అయితే ఆవిడ మీద లీలారాణి గారి మీద జాలి కలిగించారు. అవునవును, అనవసరంగా వెళ్ళింది మధ్యలో, మధ్యలో వెళ్ళింది, అది సదుద్దేశంతో వెళ్ళింది. ఎందుకంటే ఫ్రెండ్ని రక్షిద్దాం అనేటటువంటి ఉద్దేశంలో వెళ్ళి బలైపోయింది. అది అనుకోని సంఘటన, మరి చావు అలా రాసిపెట్టిందేమో. మరి అందులో ముగ్గురు ఒకేసారి చనిపోవటం, ఒకే ఇంటిలో ఒకే సిచ్యువేషన్, ఒకే స్పాట్లో, అది